Yes, proceed. Aina varu? Na maji tandri. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉంటారు కానీ మాజీ తండ్రులు కూడా ఉంటారా? ఒక భార్యను భర్త వదిలేస్తే ఆ భార్యకు ఆ భర్త ఏమవుతాడు? మాజీ భర్త. ఒక తండ్రిని ఒక కొడుకు వదిలేస్తే ఇది భార్యాభర్తల సంబంధం కాదు, రక్త సంబంధం. ఎలా దిగిపోతుంది? హిందూ వారసత్వ చట్టంలో ఒక ఇంట్లో పుట్టిన సంతానం ధర్మబద్ధంగా మరో ఇంటికి వెళితే ఏమంటారు? దత్తత అంటారు. దత్తత వెళ్ళిన కొడుకు ఆ ఇంటికి ఏమవుతాడు? దత్తపుత్రుడు అవుతాడు. లా చదువుకున్నారు, ఎందుకు ఇవన్నీ నాతో చెప్పించుకుంటారు? ఇది కోర్టు, ఇక్కడ ఈలలు వేయకూడదు. హత్య జరిగిన రోజు మీరు ఈ నగరంలోనే లేరు కదా, మీ తండ్రి గారు, అదే మీ మాజీ తండ్రి గారు ఈ హత్య చేయించారని మీరు ఎలా నమ్ముతున్నారు? నమ్మబట్టే ఎఫ్ఐఆర్ దశలోనే బుట్ట దాఖలు కాబోతున్న ఈ కేసుని కోర్టు వరకు తీసుకొచ్చాను. గౌరవనీయులైన శ్రీ చక్రపాణి గారు ఈ హత్య చేయించారో లేదో ఆయన ధర్మపత్నిని ఆయన కూతుర్ని పిలిచి విచారించండి. ఎస్. మీ భర్త చక్రపాణి గారు భాస్కర్ అనే కార్మికుని హత్య చేయించారా? కోర్టులో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలమ్మా. చెప్పండి, మీ భర్త భాస్కర్ని హత్య చేయించారా? నాకు తెలీదు. పోనీ మీ భర్త భాస్కర్ని హత్య చేయమని గోండాలతో చెప్పడం మీరు విన్నారా? ఆయన అలా అనలేదు. తెల్లవారేసరికి ఊరు వదిలి వెళ్ళకపోతే చంపేయమన్నారు. తెల్లారేటప్పటికి మేము ఊరు వదిలి వెళ్ళిపోతాం బాబు అని కాళ్ళ వేళ్ళ పడ్డా వినిపించుకోకుండా నా కొడుకుని దారుణంగా చంపేశారు. మీరేం చెప్పదలుచుకున్నా బోల్లోకి వచ్చి చెప్పండి. చెప్పండమ్మా, మీ అబ్బాయి భాస్కర్ని ఎవరు చంపారు, ఎలా చంపారు? కన్న పేగు కళ్ళ ముందే తెగి నెత్తురు ఓడుతూ వేళ్లాడుతుంటే కొరివి పెట్టాల్సిన కొడుకు గిలగిలా తన్నుకుంటూ ఊపిరి వదిలితే చూసి చావకుండా బ్రతికున్న మమ్మల్ని ఏమని వర్ణించమంటారు, ఎలా వివరించమంటారు? నెక్స్ట్ విట్నెస్. ఏమ్మా, నువ్వు భాస్కర్ ప్రేమించుకున్నారా? అవును. మీ పెళ్లికి మీ నాన్నగారు అంగీకరించలేదా? అవును. కనుకే భాస్కర్ని మీ నాన్నగారు చంపేయమన్నారా? తెల్లవారేలోపు ఇల్లు ఊరు ఖాళీ చేసి వెళ్ళకపోతే చంపేయమన్నారు. నేను చంపమనలేదు, బెదిరించమన్నాను అంతే. ఈ కేసులో అసలు ముద్దాయిలు కిరాయిగా ఉండాలి. నా క్లయింట్ వాళ్ళని కేవలం హతుణ్ణి బెదిరించడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు అన్న స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ అయ్యింది. కాబట్టి ఆ గుండాలు దొరికి నిజం చెప్పే వరకు ఈ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి నా క్లయింట్ ఈ నేరం చేశాడో లేదో కోర్టుకు తెలియదు. అంతేకాకుండా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అనేక ఫ్యాక్టరీలకి నా క్లయింట్ అధినేత. ఈయన గనక జైల్లో ఉంటే ఆ ఫ్యాక్టరీలన్నీ మూతబడిపోతాయి, వాళ్ళందరూ తిండి లేని వాళ్ళు అయిపోతారు. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నిందితుడి కుటుంబ సభ్యులు కాకుండా బయట వారెవరైనా 1,00,000 రూపాయలు బాండ్ కట్టి ముద్దాయి ఈ ఊరు వదిలి వెళ్ళడని హామీ ఇస్తే బెయిల్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది. నేను హామీ ఉంటాను యువరానా. నువ్వెవరో తెలియకుండా బెయిల్ ఎలా ఇస్తారమ్మా? యువరానా, ఈమె నా కూతురు. నా పేరు కోట్లింగం. రాష్ట్రంలో పేరు మోసిన పారిశ్రామికవేత్తని. కావాలంటే నేను కూడా సంతకం చేస్తాను. బెయిల్ గ్రాంటెడ్. హలో, నా పజిల్కి సమాధానం దొరికిందా? చెబుతాను, ముందు ముందు చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతాను. ఫ్రెండ్, నువ్వు నా మీద చెప్పులు విసిరించిన ఆ కోపాన్ని దిగమింగుకుని నీకు నేను బెయిల్ ఎందుకు ఇచ్చానో తెలుసా? కొడుకు దూరమైన తండ్రి పడే బాధ నాకు తెలుసు గనక ఇప్పుడు నువ్వు ఆ బాధ అనుభవిస్తున్నావు గనక. వాడేదో ఆవేశంలో వెళ్ళిపోయాడు అనుకున్నాను, కోర్టు కూడా ఒప్పుకుంది. అయినా ఇదేనా అయ్యా, తల్లిదండ్రులు ఇష్టం లేకుండానే? ఈ దేశంలో ఉన్న ఫెసిలిటీ అదే ఫ్రెండ్. రక్తం పంచుకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు వాడు, తిరిగి నా ఇంటికి రావాలయ్యా. నీ కొడుకు మళ్ళీ నీ ఇంటికి వచ్చేలా నేను చేస్తాను అంకుల్. ఒంటరిగా కాదు, నాతో కలిసి జంటగా మీ గుమ్మలో అడుగు పెట్టేలా చేస్తాను. నువ్వు అలా చేస్తే నా సర్వస్వం నీకు ఇస్తానమ్మా. నువ్వు అంత పని చేయక్కర్లేదు ఫ్రెండ్. నా కొడుకు మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుని వాడు విడుదలయ్యేట్టుగా చెయ్యి. వెంటనే విత్డ్రా చేసుకుంటాను. రెండో కోరిక నాది. ఏమిటది? ఎండిగా నీ చైర్లో నేను కూర్చోవాలి. నీ చైర్ కొట్టేయడానికి కాదు అంకుల్, రాజాకి చేరుకోవడానికి. ఓకే బాబు, మిమ్మల్ని యువరాజుగా చూసిన ఈ కళ్ళతో అవ్వా ఇలా యూనిఫామ్ లో చూస్తానని కళ్ళలో కూడా ఊహించలేదు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. అదే మిమ్మల్ని ఎండి గారు రమ్మంటున్నారు. ఎందుకు అడిగా? చెప్పలేదు. వెల్కమ్ వెల్కమ్. ఏమిటి అలా చూస్తున్నావు? నేనే నీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ని. ఇంజనీరింగ్ చదివిన నువ్వు వెల్డర్గా ఉండటం ఇష్టం లేక నా పర్సనల్ అసిస్టెంట్గా ప్రమోట్ చేశాను. పైగా నీలాంటి వాడు నా పక్కనుంటేనే అందం. ఎందుకు నా బజ్జీ కాకుండా నా కలర్ సోడా తాకుండా గిట్లో వచ్చినావు? ఏయ్, ఎవరు నువ్వు? ఎవరిని అడిగి లోపలికి వచ్చావు? గెట్ అవుట్. గిట్టారు ఇస్తాదేది? బోల్తా బోల్తా. ముందు పెద్దోళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు తలుపుకి ఇట్లా తీసి లోపలికి రావాలనా అని అడగాల. గట్లనా? ఇప్పుడు అడుగుతా. మే అందర ఆసక్తి ఆసక్తే జాసక్తే. సారీ మేడం, మీ పిఏ హోదాలో పిలిచారు. రాధాబాయి బజ్జీ అంటే నాకు ప్రాణం. ఏది అది టుపు నేనే తినిపిస్తాగా. తాత హోటల్ అనుకున్నారా? బజ్జీ తిరిగి కలర్ సోడా తాగడానికి మేడం గారికి అభ్యంతరంగా ఉంది. పద అలా చాటుకెళ్ళి తింటూ తినిపించుకుందాం. నై బాబు నై, మనం చాటుకెళ్తే ఏం చేస్తామోనని దిమాగ్ ఖరాబ్ చేసుకుంటది. చేసేటిదేదో గీడనే చేద్దాం. కావు కావు కావు. నాన్ సెన్స్. సోడా కొట్టిస్తా. ఓ ఓనర్ పోరి, మళ్ళొస్తా. మేడం, నా పనులన్నీ ఇలాగే ఉంటాయి. అయినా నన్ను మీ పిఏగానే ఉంచుకుంటారా? ఆలోచించండి. ఓ పోరి పోరి. ఆడవాళ్ళని రెచ్చగొట్టడం నీకు బాగా తెలుసు. నిన్ను విడిచిపెట్టను. ఈ అప్పాజిగడేంటి ఇవాళ బిల్లు ఎగ్గొట్టడానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు. చెత్త ఏంట్రా నువ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు? రాత్రి నాకు కళ వచ్చింది. ఆ కళ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్. ఏమీ చేసుకోను గానీ చెప్పు. ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబా? నేనేమి ఆపను గానీ చెప్పు. ఒకవేళ ఆపమంటే? నేను ఆపమన్నా. ఒకవేళ ఆపమంటే నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా. చేస్తావా? చేస్తావా? చేస్తాను. నీ చెల్లించి పెళ్లి చేస్తావా? ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను. నువ్వు చెప్పవాయా? ఆ ముక్క చిదంబరం గాని చెప్పమాను. చేస్తాను చెప్పు. అయితే విను. రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు. మీ అమ్మ ఊర కుక్క లాంటి నిన్ను, గిన్నె కొడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అని అడుక్కుతింటుంది. చీచి చీచి. అప్పుడు మురుక్కుంటల్లోనూ పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయినికి పెళ్లి చేశాడు. శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయి మధ్యలో ఆపేశావు. నీ చెల్లెలు పెళ్లి చేశావు. మోసం ఏంట్రా నీకు అమ్మాజీకి దగ్గరుండి మేం చేస్తాం పెళ్లి. ఒరే దండలు ఎట్టుకుంటా. ఇదిగోండి దండలు. దండలు మార్చుకోండి. అలాగే బావా మమ్మల్ని ఆశీర్వదించు బావా. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను? రా అమ్మాజీ. అన్నయ్య, నీకు ఈ జన్మలో పెళ్ళవుతుందని అనుకోలేదు. అయినా బాధగా ఉంది. బాధెందుకు బావా? నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది. కానీ పెళ్ళైన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడిని ఎత్తుకుపోయాడు. అరగంట క్రితం వరకు నా చెల్లి విడో. మామూలు విడో కాదు బావా, యంగ్ విడో. మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీన్ని తీసుకుపోయి మానభంగం చేసేశారు. మానభంగమా? ఇందాక నీకు వచ్చింది కళ, ఇది వాస్తవం బావా. నన్ను క్షమించప్పాజీ. పర్వాలేదమ్మాజీ, పదా రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రా? ఎందుకు? అక్కడ పవిత్ర గోదావరిలో నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం. నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.